హాయ్ అండి, నమస్తే. నేను పావని. వెల్కమ్ టు చిరుపావని రెసిపీస్ ఇన్ సింపుల్ అండ్ ఈజీ వే. రెగ్యులర్గా ఇంట్లో చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై చేస్తుంటాం కదా, ఈసారి వీడియోలో చెప్తున్న విధంగా పెప్పర్ చికెన్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా నేను చేసే వీడియో నోటిఫికేషన్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వాటర్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. పెప్పర్ చికెన్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ని కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అవి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, ఒక వెల్లుల్లిపాయని 10 పాయల్ని తొక్కలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సోంపు 1/2 స్పూను, రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, పచ్చిమిర్చి 2, యాలకులు 1, లవంగాలు 3, దాల్చిన చెక్క 1. ఈ విధంగా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసి 1 నిమిషం పాటు వేట్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ఉంది కదా 1 ఇంచ్, దాన్ని వేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు వేసుకుని వేపుతున్నప్పుడే కొంచెం సాల్ట్ని కూడా వేసి కలుపుకోండి, త్వరగా ఉల్లిపాయలు వేగుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి మగ్గే వరకు కూడా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ఉడికేలోపు ఒక కలవరాయిని కానీ మిక్సింగ్ కానీ తీసుకొని 1/2 స్పూన్ సోంపు, ఆల్రెడీ మనం వేపు పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర వేసి ఈ విధంగా దంచుకోవాలి. వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం కోర్స్ గ్రైండింగ్ అన్నట్టు సరిపోతుంది, పలుకులుగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు చికెన్ మీద మూతను కనుక తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి ఈ విధంగా వచ్చి చికెన్ మగ్గుతూ ఉంటుంది. ఇది ఇంకా కంప్లీట్గా మగ్గలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. తర్వాత ఒక 5-10 నిమిషాలకి చికెన్ ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం మిరియాలు, జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని మనం ఈ చికెన్లో వేసుకోవాలి. ఇంకా మళ్ళీ మనం స్పెషల్గా ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ని, కారంని వేసేది ఏమీ లేదండి. ఇంకా ఈ స్పైసీనెస్ మనకి సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు చికెన్ మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి చికెన్ని కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలకి చికెన్ ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుందండి. ఇంక మనకి పెప్పర్ చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే. చూసారా, ప్రిపరేషన్ చాలా ఈజీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ 30 మినిట్స్ సోక్ చేసి పెట్టాం కదా, దానివల్ల పీస్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.